ఇక టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై హై లెవెల్ కమిటీ వేస్తామని ఎంపీ కవిత తెలిపారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన ట్రస్మా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కవిత ప్రైవేట్ పాఠశాల సిబ్బందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను అస్థిరపరిచే కుట్రలు తిప్పికొట్టాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ కృషి చేస్తోందని తెలిపారు. మొదటి నెలలో దీంతో పాటు నడిచి మళ్ళా ఒకసారి హై లెవెల్ కమిటీని ఆ రిపోర్ట్ని తీసుకొని సమావేశం ఏర్పాటు చేసుకొని సొల్యూషన్ మాత్రం నేను కల్పిస్తానని మీకు ఈ సందర్భంగా ఆశిస్తాను. వేరే వేరే విషయాల కంటే ఎక్కువ 24 గంటల కరెంట్ అనేటటువంటిది ఒక కలగా ఉండే మన స్కూల్స్లలో అయినా ఇళ్లలో అయినా అసలు 24 గంటలు కరెంట్ ఉంటుందా అనేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా 24 గంటలు రైతన్నలకు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం. టీచర్స్కి సంబంధించి ఎవరికి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీకు వస్తుంది నాకు రాదు అనేటటువంటి పరిస్థితి ఉండనే ఉండదు. ఆ విషయం